తెలుగువారు సంక్రాంతి ఎందుకు నిర్వహించుకుంటారో తెలుసా? భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. కొత్త సంవత్సరంలో వచ్చేది తొలి పండుగ కావడంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ముచ్చటగా 3 రోజుల పాటు చేసుకుంటారు ఈ పండుగను. భోగితో మొదలయ్యే పండుగ కనుమతో ముగుస్తుంది. కొందరు ముక్కనుము కూడా చేసుకుంటారు. పండుగ రోజుల్లో ప్రతి పల్లెల్లో తెలుగు సాంప్రదాయం ఉట్టి పడుతుంది. నెల రోజుల పండుగ అంటే సంక్రాంతి 3 రోజుల పండుగ అయినా నెల రోజుల పాటు పండుగ వాతావరణమే ఉంటుంది. ధనుర్మాసం ఎంటర్ కాగానే పండుగ సంబరాలన్నవి మొదలైపోతాయి. మకర సంక్రాంతి. సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి ప్రత్యేక స్థానం ఉంది. అయితే మకర సంక్రాంతి మనం పెద్దలు నిర్ణయించుకోవడానికి కొన్ని నిర్ణయాలు కారణాలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే విషయం మనకి తెలిసిందే. మకర రాశిలో సూర్యుడు ఇలా తిరగడం వల్ల భానుడు ప్రతి రాశిలో కూడా 1 నెల పాటు ఉంటాడు. అలా ప్రతి మాసంలో 1 సంక్రాంతి వస్తూనే ఉంటుంది. అయితే ఇందులో మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు మనం చేసుకునేది మకర సంక్రాంతి. ఉత్తరాంధ్ర గోళంలో అంటే చూద్దాం, దీన్ని చాలా ప్రఖ్యాత కూడా ఉన్నది. సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించి అక్కడ నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరార్ధ గోళం ఉన్న మనం సూర్యుని రాక పురస్కరించుకొని పండగ అనేది చేసుకుంటాం. దక్షిణాయనం ముగుస్తుంది. మకర సంక్రాంతి రోజుతో దక్షిణాయనం ముగుస్తుంది. అలాగే ఉత్తరాయణం మొదలవుతుంది. అలాగే ఈరోజు స్వర్గంలో ఉండే తలుపులు తెరుచుకుంటాయని ఒక విశ్వాసం అన్నమాట. ధనుర్మాసంలో లాస్ట్ డే భోగి. మనం ధనుర్మాసంలో లాస్ట్ డే భోగి పండగ చేసుకుంటాం. అయితే ఈరోజు ఇంట్లో పాత వస్తువులు పనికిరాని వాటిని అన్నింటినీ భోగిమంటలో వేస్తాం. ప్రజలంతా తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. రేగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు చిన్నారులకు. ఇక చిన్నారులకు భోగి రోజు సాయంత్రం పేరంటాలని నిర్వహిస్తారు. వారికి రేగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. భోగభాగ్యాలతో కలకాలం చల్లగా ఉండమని పెద్దలు దీవిస్తారు. ఇళ్ళవాకిళ్ళన్నీ 3 రోజులు గుబ్బమ్మలతో రంగవల్లీలతో నిండిపోతాయి. భోగి రోజు చాలామంది నువ్వుల రొట్టెలు చేసుకుంటారు. అలాగే కలగూర వండుకుంటారు. కొందరు గాలిపటాలు ఎగురవేస్తారు. అభ్యంగన స్నానం. ఇక 2వ రోజు మకర సంక్రాంతి నిర్వహించుకుంటారు. ఈరోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేస్తారు. మకర సంక్రాంతి రోజు బెల్లంతో పాటు గుమ్మడికాయ నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. అలాగే ముత్తైదులకి పసుపు కుంకుమ అందిస్తే కూడా చాలా మేలు చేస్తుందని అంటారు. పశువులకు ప్రాధాన్యత. 3వ రోజు కనుమ నిర్వహిస్తారు. అయితే కనుమ పండుగ పూట ఎక్కువగా పశువులకు ప్రాధాన్యత ఇస్తారు. ఏడాదంతా కష్టపడి పనిచేసిన పశువులకు ఆ రోజు ఎంతో బాగా చూసుకుంటారు. శుభ్రంగా కడుగుతారు. పశువులకు శుభ్రంగా కడుగుతారు. వాటికి పూజలు చేస్తారు. పశుపాకలను మెత్తగా అంటే మెత్తం శుభ్రంగా చేసి ముగ్గులు వేస్తారు. పశువుల కోసం ప్రత్యేక వంటలు కూడా చేసి వాటికి తినిపిస్తారు. ఇంకా పోలి వేస్తారు అంటే అలాగే కనుమ రోజు గుమ్మడికాయల్ని పగలగొడతారు. వాటితో పోలి వేస్తారు. కొందరు పశువులకు పూలదండలు వేసి బాగా అలంకరిస్తారు. ఎద్దుల బండలు కట్టి ఆలయాల చుట్టూ తిప్పుతారు. ఈరోజు పశువులకు సంబంధించిన పందేలు కూడా ఉంటాయి. పొలాల్లో చల్లుతారు. ఏంటో చూద్దాం. ఇక పొంగల్ను తయారు చేసి పొలాల్లో చల్లుతారు. దీంతో పిండి వంటలపై ఏ ప్రభావం పడదని రైతులకి నమ్మకం. అంటే పాడి పంటలు అన్నమాట. పాడి పంటల మీద ఎలాంటి ప్రభావం ఉండదని ఈ పొంగల్ని చల్లుతారు పొలాల్లో. ఇక కనుమ మరుసటి రోజు కొందరు ముక్కనుము వేడుకలు అనేవి నిర్వహిస్తారు. దానాలు ఇస్తారు. ఇక ఈరోజు గ్రామం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉండే కళాకారులకు నూతన వస్త్రాలు, ధాన్యం లాంటివి దానం చేస్తారు. అలాగే పనిచేసేవారికి కూడా ఈరోజు ఎంతో కొంత సాయం సాంప్రదాయం ఉంది. ఇలా సాయం చేసే సాంప్రదాయం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఇక ఈరోజుతో సంక్రాంతి ముగింపు పలుకుతారన్నమాట. ఇది సంక్రాంతి యొక్క విశేషాలు, గొప్పతనం. ఈ పండుగ ఎందుకు చేసుకుంటారనేది పురాణ గాథ కూడా అన్నమాట.
వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు.